హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మానవత్వంతో స్పందిద్దాం, కేరళను ఆదుకుందాం. తెలుగు రాష్ట్ర యువతలో కౌశల్ క్రేజ్ ఒక మ్యానియాలా పట్టుకుంది. అతి సాధారణ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్ని ప్రారంభించిన ఈ మోడల్ టెర్నేడ్ యాక్టర్కి వెండి తెరపై ఆశించిన విజయాలేమీ దక్కలేదు. దానితో ఎక్కడా నిరుత్సాహపడకుండా బిగ్ బాస్లో అదృష్టం చెక్ చేసుకోవడానికి వచ్చిన కౌశల్కి మొదట్లో బిగ్ బాస్లో కూడా పరాభవమే ఎదురైంది. హౌస్లోని పార్టిసిపెంట్స్ అందరూ మూకమ్ముడి దాడితో రెండో వారానికే బిచానా ఎత్తేస్తాడనుకున్న కౌశల్ అతీతమైన ఆత్మవిశ్వాసంతో వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడన్న దృఢ సంకల్పంతో చేసిన పోరాటం ఇప్పుడతన్ని శిఖరాన నిల్చోపెట్టింది. ఇప్పటి వరకు పాల్గొన్న పార్టిసిపెంట్స్ అందరికీ బిగ్ బాస్ వల్ల గుర్తింపు వస్తే బిగ్ బాస్కే ఊహించని ఫేమ్ని తీసుకొచ్చాడు కౌశల్. హోస్టుగా కూడా పెద్ద స్టార్ కాకపోవడంతో సీజన్2 అట్టర్ ఫ్లాప్ అనుకున్న అందరి అంచనాలను తలకిందులు చేశాడు కౌశల్. కేవలం కౌశల్ని చూడడానికే టీవీకి అతుక్కుపోతున్నారు ప్రేక్షకులు. రాత్రి బిగ్ బాస్ చూడటం, పగలంతా కౌశల్ గురించి చర్చించుకోవడం, ఇలా సాగిపోతున్న కౌశల్ క్రేజ్కి చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాం. ఒక కాలేజీలో లెక్చరర్ పాఠాలు చెబుతుండగా ఒక అమ్మాయి మాస్టారు ముందే లేచి ముందుకు నడుచుకుంటూ వెళ్లి బోర్డుపై కౌశల్ ఆర్మీ అని రాయడం ఈ వీడియో నెట్లో కలకలంగా మారింది. పాఠాలలో నేర్చుకునే జ్ఞానం కంటే కౌశల్ క్యారెక్టర్ నుండే ఎక్కువ నేర్చుకోవచ్చు. దాని ఉదాహరణే ఈ అమ్మాయి అంటూ ఈ వీడియోని తెగ షేర్ చేసి కాలర్లు ఎగిరేస్తున్నారు కౌశల్ ఆర్మీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.